వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో ఒణుకుబుట్టింది. రాష్ట్ర ప్రజల దృష్టి వీటి మీద నుంచి తొలగించటం కోసం, రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టడం కోసం ఇప్పుడు ఒక పాచిక వేసినాడు చంద్రబాబు గారికి నోటీసులు. ఏం నోటీసులు? ఏమవుతాయి? దళితుల ఎస్ఐడి భూములు ఏదో అవకతవకలు జరిగింది. ఏం అవకతవకలు జరిగింది? మీ తల్లి మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడుగా, అసెంబ్లీలో మీరు ఆయన నోరెత్తారా వాటి మీద? కానీ మీ సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఫ్యామిలీ సంగతి ఏంటి? మీ తాతగారు రాజారెడ్డి గారు, మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముగ్గురు సంగతి ఏంటి? 690 ఎకరాలు ఇడుపులో పాయలో దళితుల భూములు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు దండుకున్నది మీరు కాదా? సాగు చేసుకొని భుజించింది మీరు కాదా? బొట్టింది మీరు కాదా? 690 ఎకరాలు 690 ఏకర్స్ దళితుల భూములు 30 సంవత్సరాలు బొట్టింది మీరు కాదా? ఇది నేను చెబుతుంది కాదు, సాక్షాత్తు మీ నాన్నగారు. మీ నాన్నగారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. హీ హాజ్ ప్రొనౌన్స్డ్ ఇట్, హీ హాజ్ అనౌన్స్డ్ ఇట్ ఇన్ ది ఓపెన్, హీ హాడ్ అనౌన్స్డ్ ఇట్ ఇన్ ది ఓపెన్ హౌస్ అసెంబ్లీలో చెప్పినారండి. మాకు తెలియక మా నాన్నగారికి అట్టే చదువు సంధ్యలు లేక, నాన్నగారు అంటే రాజారెడ్డి గారు, మా నాన్నగారికి అట్టే చదువు సంధ్యలు లేక మేము దళితుల భూములు గుంజుకున్న మాట కరెక్టే. 30 ఏళ్ళగా 690 ఎకరాలు మా అధీనంలో ఉన్న మాట కరెక్టే. మేము సాగు చేసుకొని తిన్న మాట కూడా కరెక్టే. ఇప్పుడు ఇచ్చేస్తా అన్నారు. ఈ సంగతి మీకు తెలీదా? ఎవరు నిలబెట్టాలి ఎస్సీ ఎస్టీ కేస్? నేను అడుగుతున్న ఆనరబుల్ సీఎం గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి మీద పెట్టాలి? మీ తాత మీద, మీ నాన్న మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద కదా పెట్టాలి. 690 ఎకరాలు ఎవరు 30 దశాబ్దాలు 30 సంవత్సరాలు అనుభవించారో? దళితులను నోలు కొట్టి దళితులను కాదని అనుభవించారో? మీ కుటుంబం మీద కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఒక ప్యాకేజ్ ఇచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు గారి మీద చెప్పండి ఏం సమాధానం? ఇప్పుడు చెప్పండి, అనౌన్స్ చేయండి. ఎప్పటికీ ఈవెన్నో ప్రేక్షకులారా, టీవీలు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, ఇప్పటికి కూడా 9 ఎకరాలు ఇంకా దళితుల భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ అధీనంలోనే ఉన్నాయి. ఓపెన్ ఇన్స్పెక్షన్కి వస్తారా? మీరు ఒక జిల్లా కలెక్టర్ని ఆ అధికారులతో ఒక టీం ఏర్పాటు చేయండి, మేము ఒక టీం వస్తాం. జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేస్తారని నేను ఛాలెంజ్ చేస్తున్నా. స్టిల్ యు ఆర్ ఎంజాయింగ్ ది ఎస్ఐన్ ల్యాండ్స్ ఆఫ్ దళిత్స్. దళితుల ఎస్ఐన్ భూములు ఇంకా మీ కుటుంబం ఎంజాయ్ చేస్తుంది. అక్కడ 690 ఎకరాలు అన్నారు మొత్తం మీరు స్వాధీనం చేయాలా ప్రభుత్వానికి? చెప్పమనండి కలెక్టర్ని, కడప కలెక్టర్ని చెప్పమనండి. ఎస్, వాళ్ళ స్వాధీనంలో ఇంకా లేవని చెప్పమనండి. కలెక్టర్ గారిని ఒక టీం వేయమనండి, మేము కూడా వస్తాం. పాత్రికేయులు అందరితో వెళ్దాం, ఇడుపులపై వెళ్దాం. ఇంకా 8 ఎకరాలు దళితుల భూములు మీ స్వాధీనంలో ఉన్నాయో కట్టుకథలు నమ్మనాచు కబుర్లు చెబుతారా? మీద ఉద్ధరిస్తున్నట్టు చెబుతారా? రాష్ట్రంలో ఎస్ఐడి భూములు తిన్నది మీరు, మీ కుటుంబం. దళితులకు అన్యాయం చేసింది మీరు, మీ కుటుంబం. దళితుల భూములు 30 సంవత్సరాలు అనుభవించింది మీరు, మీ కుటుంబం. మీరు ఒక ప్యాకేజ్ పెట్టి ప్రభుత్వానికి కావాలమ్మా మీ భూములు, ఎస్ఐడి భూములు అయితే ఎంత ఇస్తాము, జరీ భూములు అయితే ఎంత ఇస్తాము, పట్టా భూములు అయితే ఎంత ఇస్తాము అని దానికి ఒక ఏర్పాటు చేసి విఘ్నలో పెద్దలందరి సమక్షంలో పెట్టి వారందరి దగ్గర ఐచ్ఛికంగా తీసుకుంటే నోటీస్ ఇవ్వడం ఇవ్వండి. 2 ఏళ్ళ తర్వాత కళ్ళు తెరిచిన మీరు నోటీస్ ఇస్తారు, ఏమవుతుంది? మీ ఉద్దేశం తెలీదా రాష్ట్ర ప్రజలకి? మీరు దొంగ, దొంగ ఇన్ ద సెన్స్ అవినీతి పనులు. 15 కేసులు మీ మీద ఉన్నాయి. 16 నెలలు చెంచలు కూడా జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా శిక్ష జైలు జీవితాన్ని అనుభవించారు. చంద్రబాబు కూడా అనుభవించాలి, చంద్రబాబు గారు కూడా అనుభవించాలి.